దేశంలోని పశువులకు కొత్త వ్యాధి సోకుతుంది. వివిధ రాష్ట్రాల్లో లక్షల పశువులు ఈ వ్యాధి భరణ పడగా వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. రాజస్థాన్లో ఈ వ్యాధి దాటికి 50,000కు పైగా పశువులు మరణించాయి. ఈ వ్యాధి కారణంగా పాల ఉత్పత్తి తగ్గి రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని పశు వైద్యులు చెబుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లోని పశువులను లంపి చర్మవ్యాధి పీడిస్తోంది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉందని కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్లలోనూ కొన్ని చోట్ల ఈ వ్యాధి కేసులు బయటపడినట్లు పేర్కొంది. ఒక్క రాజస్థాన్లోనే 11.5 లక్షల పశువులు ఈ వ్యాధి బారిన పడగా 51,681 పశువులు చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రాజస్థాన్లో నిత్యం 7-800 పశువులు ప్రాణాలు కోల్పోవటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జులై నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 67,000 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న గుజరాత్లోని కచ్లో తొలిసారి ఈ లంపి చర్మవ్యాధిని గుర్తించారు. ఆయా రాష్ట్రాల్లో పశువులకు వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపడుతున్నామని తెలిపింది. వ్యాధిని నియంత్రించేందుకు ప్రస్తుతం గోడ్పాక్స్ వ్యాక్సిన్ అందిస్తున్నామని, దేశీయంగా అభివృద్ది చేసిన వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఈ లంపి చర్మవ్యాధి పశువులకు సోకే అంటువ్యాధి అని పశువైద్యులు చెబుతున్నారు. కొన్ని జాతుల ఈగలు, దోమలు, పేలు వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తుందని, దీంతో పశువుల్లో జ్వరం, చర్మంపై బొబ్బలు ఏర్పడమే కాక మరణానికి దారితీస్తుందని తెలిపారు. తీవ్రస్థాయిలో జ్వరం వచ్చి 7-12 రోజులు ఈ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. కాళ్లు, తోకా వంటి ప్రాంతాల్లో 2-3 కణతులు కలిసి ఓ పెద్ద పొరలా చర్మం ఊడిపోయి గాయంలా కనిపిస్తుందని, దీంతో పాల ఉత్పత్తి తగ్గడమే కాకుండా వైరస్ వేగంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఈ లంపి చర్మవ్యాధితో రైతులు వారి ఆదాయంపై ప్రభావం పడుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్న ఆయన, 2025 నాటికి 100% పశువులకు టీకా అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.